అగ్ని ప్రమాదంలో రెండు ఇళ్లు తగ్గడం బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే సంగ వెంకట వీరయ్య మనుగురు మండలంలోని మున్సిపాలిటీ పరిధిలో నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించాలని మనుగురు మున్సిపాలిటీ ముందు రిలే నిరాహార దీక్ష पश्चिम गोदावरी जिला पोलवरम मंडल में राष्ट्र प्रभुत्वं प्रतिष्ठात्मकंगा चेपेट्टिन निरुपेदलकु इल्ल पट्टाल पंपिणी नाटुसार स्थावरालपै सेफ अधिकारुलु दाडुलु నూతనంగా నిర్మించబోయే సచివాలయానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఖమ్మం జిల్లా కల్లూరు మండలం రవికపాడు పంచాయతీలో నిన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో వల్లభైన కృష్ణ ఒల్లభైన సత్యం చెందిన రెండు ఇళ్ళు పూర్తిగా దగ్ధం సుమారు 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సంగ వెంకట వీరయ్య ఘటనా స్థలానికి వెళ్లి బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించారు ఘటనా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు తక్షణ సహాయంగా 10000 రూపాయలు బియ్యం వంట సామాగ్రి దుస్తులు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంగ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటన చాలా బాధాకరమని బాధితులను ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకునే చర్యలు చేపడతామని తెలిపారు వార వ్యాపార పనుల నిమిత్తం దాచుకున్న 4 లక్షల రూపాయల నగదు కాలిపోవడంతో దారుణమని కట్టుబడలతో బయటపడ్డారని వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మలగురు మండలంలోని మున్సిపాలిటీ పరిధిలోని నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించాలని మలగురు మున్సిపాలిటీ ముందు రిలే నిరాహార దీక్ష చేపట్టారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి పూనమ్ రమేష్ మరియు उद्योग मनुगूर मुनपल कमीशनर गारु इदे विषय अक्टोबर नवंबर मुनपालिटी कार्यालय में व्यक्तियों औटोर्सिंग यह अवटोर्सिंग तो चुत विषया नलगर व्यक्त स्थाक इतर वाल वरंगल करी नगर स्तंभं वैच्वे स्थाक इतर को मनुगूर मुनपाल कार्यलय में विधु निर्वहिस्ट वरुक स्थाक उपाधि अवकाश कल कल स्थाक इतर को कल मुनपल कमीशनर आंतर्यो अर्थम कावे विधा उपाक निजर्ग शासन सभ्यु मरी प्रभुत्व राष्ट्र प्रभुत्म रेखाकांतराव ग స్థానిక యువకులైతే ఓట్లైతే కావాలి గానీ స్థానిక నిరుద్యోగులకైతే ఉపాధి కల్పించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మనుగూరు మున్సిపాలిటీ పరిధిలో ఇంకా ఉపాధి అవకాశాలు ఉన్నాయి ఆ మిగతా వారిని కూడా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించే వరకు కృషి చేయాలని ఈ స్థానికులకు ఉపాధి కల్పించేంత వరకు నేను నిరాహార దీక్ష చేస్తానని చెప్పేసి ఈ మీడియా పూర్వకంగా మనుగూరు పట్టణంలోని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొన్నారు ఎమ్మెల్యే బాలరాజుకు అధికారులు నాయకులు వాలంటీర్లు పూలతో ఘన స్వాగతం పలికారు అనంతరం అర్హులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నెరవేర్చాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇళ్ల స్థలాల పంపిణీ చేసి ఇళ్ల నిర్మాణం చేసే విధంగా ప్రణాళిక రూపొందించారన్నారు ఈ కార్యక్రమంలో అతిరాస కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ఇళ్ల భాస్కర్ రావు పోలవరం ఎంపీడీఓ శ్రీనివాస్ బాబు తహసీల్దార్ బి సుమతి వైసీపీ నాయకులు శంకర వెంకట రెడ్డి బుగ్గ మురళీకృష్ణ వాలంటీర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు చూస్తుంటే నేల ఈనింద ఆకాశం చిల్లబడింది అన్నట్టు ఉంది ఈ రోజు ఎందుకంటే మన ప్రీత ముఖ్యమంత్రికి జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఇళ్ల పట్టాల మరి పండగ మొదలైంది
ప్రతి ఇంటిలో ఒక పెద్ద పండగ ఈ రోజు జరుగుతుంది నాకు తెలిసి ఈ భారతదేశ చరిత్రలో ఈ భూ ప్రపంచంలో ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి కూడా ఒకే రోజు 31 లక్షల మందికి ఆడపడుచు పేరు మీద ఇల్ల పట్టాలు ఇచ్చిన నాయకుడు ఎవరు లేరు అది ఎవరు ఉన్నారండి అది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను ఎందుకంటే మనం చాలా మంది ముఖ్యమంత్రులను చూశాం చాలా ప్రభుత్వాలను చూశాం కానీ ఈ విధంగా ఆలోచించిన నాయకుడు మనం ఎప్పుడూ కూడా చూడలేదు ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు మరి ప్రత్యక్ష నేతగా గంపలగూడెం మండలం అమ్మిరెడ్డిగూడెం గ్రామంలో సారాయి తయారీ స్థావరాలపై నిలుజివుడు ఎస్ఈబి సబ్ ఇన్స్పెక్టర్ టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 800 లీటర్ల బెల్లపు ఊటను గుర్తించి ధ్వంసం చేసి 30 లీటర్ల నాటు సారాన్ని స్వాధీనం చేసుకుని ఒకరిపై కేసు నమోదు చేసినట్లు సబ్ ఎస్పీ తెలిపారు. ఈ దాడుల్లో ఎస్ఐటి శ్రీనివాస్, సిబ్బంది ప్రతాప్, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెంలో నూతనంగా నిర్మించబోయే సచివాలయానికి ఎమ్మెల్యే కేరే అనిల్ కుమార్, తిరువురు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి శంకుస్థాపన చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు ఏదైతే నవరత్నాల్లో ఒకటిగా హామీ ఇచ్చారో దానిలో భాగంగా ఈరోజు తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెం గ్రామంలో మన శాసనసభ్యులు బ్రదరు కైలే అనిల్ కుమార్ యొక్క నాయకత్వంలో మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన సభాధ్యక్షులు ఎంఆర్ఓ గారు, అదేవిధంగా మండల అధికారి, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు జొల్ల రామ్మోహన్ రెడ్డి గారు, మాజీ ఎంపీపీ గారు మన వెంకటేష్ రెడ్డి గారు, పిఎస్ అధ్యక్షులు రంగారావు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెనంకూరు, అదేవిధంగా గరికిపారు ఎంపీడీసీ రాజేంద్ర గారు, మరి ముఖ్యంగా మన గ్రామం నుంచి మన అభ్యర్థిగా ఎంపీడీసీ అభ్యర్థిగా మన